నమస్కారం ప్రసాద్, చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏప్రిల్లో రాబోతున్న మొబైల్స్ గురించి తెలుసుకుందాం. మార్చ్ అయితే అయిపోయింది, మార్చ్లో మనకి చాలా 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 మొబైల్స్ అయితే మనం చూసాం. ఏప్రిల్లో మరి ఇన్ని మొబైల్స్ అయితే రావు, కొద్ది తక్కువే వస్తాయి. కొద్ది ఇన్ఫర్మేషన్ అంటే మనకి పక్కాగా వచ్చే మొబైల్స్ అయితే కొన్ని ఉన్నాయి, అండ్ కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ మనం పక్కాగా ఏదైతే మొబైల్స్ రాబోతున్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే ఏప్రిల్లో పోకో X3 Pro అయితే మనకు ఫస్ట్ వస్తుంది. ఆల్రెడీ పోకో X3 Pro లాంచ్ అయిపోయింది, కాకపోతే సేల్కి వచ్చేసరికి ఇది April 6th అయితే వస్తుంది. ఇంకా ఫోన్ అయితే మన దగ్గర కూడా రాలేదు. సో ఏప్రిల్లోనే దీని అన్బాక్సింగ్ కానీ రివ్యూస్ కానీ ఇవన్నీ మీరు చూస్తారు. సో ఈ ఫోన్ 860 ప్రాసెసర్తో బడ్జెట్లో వస్తుంది, 20,000 రూపీస్ లోపు. చూద్దాం ఇది వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసి. సో ఇది ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు, చాలామంది వెయిట్ చేస్తున్న ఫోన్ కూడా పోకో X3 Pro ఏప్రిల్లోనే రాబోతుంది అది. నెక్స్ట్ రియల్మీ నుంచి అయితే కన్ఫామ్గా అయితే 3 ఫోన్స్ అయితే రాబోతున్నాయి. April 10th లోపు అయితే మనం రియల్మీ C-సిరీస్లో 3 ఫోన్స్ అయితే చూడబోతున్నాం. నెక్స్ట్ రియల్మీ 8 5G ఈ ఫోన్ వర్క్ చేస్తుంది రియల్మీ. ఇది Dimensity 700 ప్రాసెసర్తో రావచ్చు, మీడియాటెక్ Dimensity 700. అండ్ ఈ ఫోన్ కూడా బడ్జెట్లో తీసుకొస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా మార్చ్లో అంటే ఏప్రిల్లో వస్తుందా లేదా కన్ఫర్మేషన్ అయితే లేదు, 100% కన్ఫర్మేషన్ అయితే లేదు. రియల్మీ సి సిరీస్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే 100% అయితే మనం ఏప్రిల్ అయితే చూస్తాం. ఇంకా రెడ్మీ గురించి మాట్లాడుకుంటే క్షామీ మనకి MI 11 సిరీస్ అయితే ఇండియాకి తీసుకొస్తామని చెప్పేసి చెప్పింది. ఆల్రెడీ వీళ్ళు ట్విట్టర్లో కూడా టీచ్ చేశారు MI 11 సిరీస్ ఇండియాకి అయితే వస్తుందని చెప్పేసి. నిన్నే లాంచ్ అయింది MI 11 గ్లోబల్గా. సో ఇండియాలోకి మనం MI 11 సిరీస్ ఏప్రిల్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఇది కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, 100% కన్ఫర్మేషన్ అయితే ఏమి లేదు, ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి మాత్రం షామీ అయితే చెప్తూ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి Redmi Note 10 5G. సో Redmi Note 10 సిరీస్లో 5G మోడల్ మీద వర్క్ చేస్తుంది షామీ. ఇది ఏప్రిల్లో రావచ్చో వస్తుందో లేదో తెలియదు. 5G మోడల్ మీద వర్క్ చేస్తుంది Redmi Note 10లో. అది ఏప్రిల్లో రావచ్చు లేకపోతే మేలో రావచ్చు, ఎప్పుడు వస్తుందో కానీ తెలియదు. కానీ 5G ఫోన్ అయితే మనం Redmi Note 10లో చూడవచ్చు. అండ్ నెక్స్ట్ iQOO 7 అయితే ఖచ్చితంగా మనం చూస్తాం ఏప్రిల్లో. iQOO 7 ఇది బడ్జెట్ అని కాదు, అఫోర్డబుల్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తున్న ఫోన్. 40,000 రూపాయల లోపు మనం స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే చూడొచ్చు iQOO 7లో. సో ఈ ఫోన్ కూడా ఏప్రిల్ అయితే మనం ఖచ్చితంగా అయితే చూస్తాం. ఇంకా సామ్సంగ్ నుంచి మనకి సామ్సంగ్ M42, M62 అని చెప్పేసి M సిరీస్లో కొన్ని ఫోన్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సామ్సంగ్ నుంచి 100% కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. సామ్సంగ్ కూడా మనకి ఎవ్రీ మంత్ ఏదో ఫోన్ తీసుకొస్తూనే ఉంటుంది. సో M62 కానీ M42 కానీ M సిరీస్లో మనం ఫోన్స్ అయితే బడ్జెట్లో సామ్సంగ్ నుంచే చూడొచ్చు. M42 ఇది 5G సపోర్ట్తో వస్తుందని చెప్పేసి కూడా రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఏ ఫోన్స్ తీసుకొస్తుందో సామ్సంగ్ ఈ మంత్లో. అండ్ ఫైనల్గా ఒప్పో నుంచి ఒప్పో F19 Pro, F19 Pro Plus ఆల్రెడీ మనం లాస్ట్ మంత్లో చూసాం. ఈ మంత్లో వచ్చేసరికి ఒప్పో F19 అయితే ఖచ్చితంగా వస్తుంది, 100% కన్ఫామ్ ఇది. అండ్ వివో నుంచి వివో V21 రావచ్చు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్గా కన్ఫర్మేషన్ అయితే లేదు, V21 అయితే రావచ్చు అని చెప్పేసి మాత్రం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే IPL స్టార్ట్ అవుతుంది, సో IPL వివో స్పాన్సర్ కాబట్టి ఖచ్చితంగా వివో నుంచి మనం ఏదో ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. చూడాలి ఏప్రిల్లో ఏమైనా వివో నుంచి మనం V సిరీస్ ఫోన్ ఏమైనా చూస్తామో ఒప్పో F కి పోటీగా. ఇవి ఫ్రెండ్స్ నాకు తెలిసైతే ఏప్రిల్ మంత్లో రాబోతున్న మొబైల్స్ అయితే 100% కన్ఫర్మ్ కొన్ని ఉన్నాయి, అండ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పుకునే కొన్ని ఉన్నాయి. చూద్దాం మరి ఎన్ని ఫోన్స్ వస్తాయో ఏప్రిల్లో. సో మేలో ఎక్కువ మొబైల్స్ అయితే మనం చూడలేం, ఏప్రిల్తో మ్యాక్సిమం ఎండ్ అయిపోయింది. OnePlus 9R కూడా ఏప్రిల్ నుంచి సేల్కి తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలియదు. సో మార్చ్ ఏప్రిల్ ఎప్పుడు లేనంత బిజీ అయిపోయినాయి. ఎప్పుడు మనకి ఏదైతే నవంబర్ డిసెంబర్ ఆ టైంలో ఎక్కువ బిజీ ఉంటుంది టెక్ లైఫ్ అనేది. ఇప్పుడు ఏంటంటే మార్చ్ ఏప్రిల్ ఎండాకాలంలో కూడా బిజీ అయిపోయింది, అట్లా ఉంది లాక్డౌన్ ఎఫెక్ట్ అనుకుంటా. ఇది ఓవరాల్గా అయితే ఏప్రిల్లో రాబోతున్న మొబైల్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం గ్యాజెట్ రివ్యూస్ అన్బాక్సింగ్స్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.